ఏదన్నా వాడకట్టకు వచ్చిందంటే అక్కడ మీకు తెలుసు భూమి ధర డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. రోడ్డు వచ్చిందంటే సౌలత అవుతుంది. రోడ్డు వచ్చిందంటే ఆడ దుకాణం వస్తుంది, ఒక ఆఫీస్ వస్తుంది, ఒకటి ఇంకోటి వస్తుంది, మనకి ఇంకొక వసతి వస్తుంది. కాబట్టి రోడ్లను మంచిగా చేసుకుంటే ఏ పట్టణంలో అయినా కూడా అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతో ప్రశాంతానకు రోడ్లు భవనాల శాఖ ఇస్తే అన్న పైసలని భీమగల్లనే పెట్టినట్టు నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఒకటే రోజు 18 కోట్ల రూపాయలు ఓన్లీ రోడ్ల కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సంతోషం. మనందరం కూడా అద్భుతంగా కొలుసుకునే లింబాద్రి గుట్టకు కూడా 4 లేన్లతో సౌకర్యం కల్పించడం, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మనందరికి కూడా ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మరి ఇవాళ మనం ఆలోచించుకోవాల్సింది ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని, మన భీమగల్ పట్టణాన్ని అభివృద్ధిలో ఇంత పైకి మనం తీసుకొని పోతా ఉన్నాం. దేశంలో పేరెన్నిక గల మంచి రాష్ట్రాల్లో ఒకటిగా చేసుకుంటున్నాం. ప్రపంచంలో అనేక మార్లు ఎక్కడ నివాస స్థల యోగ్యం అంటే హైదరాబాద్ అని ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్తున్నటువంటి సందర్భం అండి. మరి ఇవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉంటే రాజకీయం కోసం అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని దయచేసి ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఓటు వచ్చేటప్పటికీ ఎప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, కత్తొకనికిచ్చి యుద్ధమొగని చేయమంటే కష్టమవుతుంది. కాబట్టి ఆ విషయాలు దయచేసి ఇప్పటి నుంచే మీరు ఆలోచించుకొని కత్తి ఎవరి చేతికి వేయాలి, యుద్ధం ఎవరిని చేయమనాలి అనేది దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను. రాజకీయం కోసం ఎన్నన్నా మాట్లాడచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు ఇలా ఉన్నారు, అనేక రకమైన మాటలు మాట్లాడుతున్నారు. నేను వీళ్ళు వాళ్ళు అని పేరు చెప్పను, తలకాయ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ మాటలతోని పనులు కావు, మాటలతోని పనులు జరగవు, మాటలతోని మన ఇంటికి ఒక ముద్ద అన్నం రాదు, మాటలతోని అభివృద్ధి జరగదు, మాటలతోని రోడ్లు పడవు. అభివృద్ధి జరగాలనంటే హృదయం పెట్టి పనిచేయాలి. ఆ పనిచేసేటటువంటి నాయకులు మన దగ్గర